सेतु बंधासन इधी अडवांस्ड वेरिएशन सेतु बंधासन अंटे मल्टिपल वेरिएशन्स रकरकाल रूम रकाल इधी अडवांस्ड कोच्चा चेयालंटे मुंदुगा बेसिक उन्नाई कदा वेरिएशन्स अभी चेसी बागा अलवाटैन तर्वात कास्त चेतुलु वेन्नेमक काल्लु स्ट्रेंथन अयिन तर्वात బలంగా తయారైన తర్వాత కానీ ట్రై చేయకండి. ఇది కొద్ది కష్టమైంది, అడ్వాన్స్డ్ ఆసనం అయింది. ఇది చాలా ముఖ్యంగా ముఖ్యంగా అన్నింటికీ మంచిది, అన్ని అవయవాలకు కూడా. మెయిన్ స్పైన్కి చాలా మంచిది, పొట్టకు చాలా మంచిది, చేతులకి మంచిది. ఒకటి కాదని నేను చెప్తే అన్నీ చెప్పాలి. ఇది ఎంటైర్ సిస్టమ్ మంచిది, తల నుంచి మెడ నుంచి షోల్డర్స్ నుంచి ఇక్కడ మోచేతులు చేతులకి ఎస్పెషలీ పొట్ట, చెస్ట్, లంగ్స్, ఇంటెస్టైన్స్, డైజెస్టివ్ ఆర్గాన్స్ మొత్తానికి, కాళ్ళకి కూడా, నరాల సమస్యలకి, జాయింట్స్కి చాలా మంచిది. సర్వాంగాసన చేస్తాం కదా, అన్ని బెనిఫిట్స్ దీంట్లో వస్తాయన్నమాట. ఇది కూడా ఒకనొక సర్వాంగాసనలాగే చెప్పొచ్చు అనమాట. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. కొద్దిగా కష్టం అండి, మెయిన్లీ చేతుల్లో బాగా శక్తి ఉండాలి. ఇది బ్యాలెన్స్ ఫోకస్తో చేయాల్సిన ఆసనం. ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. వెళ్ళకిలా పడుకోండి, వెన్నెం పైన కంఫర్టబుల్గా ఉండాలి, రిలాక్స్గా ఉండండి. ఎప్పుడు తొందర తొందరగా చేయకూడదు యోగా అంటే. రిలాక్స్గా బాడీని అర్థం చేసుకుంటూ చేయాలి. కాళ్ళు మూడు ఫోల్డ్ చేసుకోండి. చేతులు చూడండి, వేళ్ళు ఇలా ఉండాలి. ఒక వేలు ఇలా ఉండకూడదు, అన్ని వేళ్ళు ఇలాగే ఉండాలి. దీనిపైన వెన్నెంకు పెట్టాలి. మో చేతులు రెండు వీలైన దగ్గర పుష్ చేయాలి లిఫ్ట్ చేసిన తర్వాత. ఇలా తర్వాత కాళ్ళు స్ట్రెచ్ చేయాలి బాగా. మొత్తం వెయిట్ ఇప్పుడు చేతులపైన ఉండాలి. మ్యాక్సిమం వెయిట్ మో చేతులపైన ఉంటుంది. బ్రీదింగ్ ఆటోమేటిక్గా జరగాలి. పొట్టని రిలాక్స్ వదిలేసేయండి. చాలా అనిపిస్తే స్లో కాళ్ళు వెనక్కి తీసుకొని రిలీజ్ చేసి రిలాక్స్ అవ్వండి. శవాసనాలు రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ చేయాలి. అలాగే 3 నుంచి 5 రౌండ్లు చేయాలి స్లోగా. తర్వాత సిట్టింగ్ పోజ్ రండి. చూడడానికి ఈజీగానే ఉంటుందండి, కష్టమైన ఆసనం. ఎస్పెషలీ చేతుల్లో బాగా శక్తి ఉండాలి. మెయిన్లీ స్పైన్ కూడా, వెన్నెము కూడా గట్టిగా దృఢంగా ఉండాలి. మీరు వీక్గా ఉంటే, బలహీనంగా ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ట్రై చేయకూడదు. ఇంకా గర్భంతో ఉన్న ట్రై చేయకూడదు. ఏదైనా ఆపరేషన్స్ చేసినా ట్రై చేయకండి. మీకే తెలుస్తుంది, ఫస్ట్ బేసిక్ ఆసనస్ చెప్పాను కదా, అవి చేయండి. మీరు అది హోల్డ్ చేసేటప్పుడే కష్టం అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు చేయకండి. మీరు ఇంకొద్ది రోజులు అదే ప్రాక్టీస్ చేసి తర్వాత ఇది చేయాలన్నమాట. మెయిన్లీ మీరు చూసారంటే స్పైన్కి చాలా బెస్ట్ ఇది ఆసనం. ఈ మధ్యకాలంలో స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువైతున్నాయి కదా, ఎందుకంటే మీరు ఎక్కువసేపు ఆఫీస్లో కూర్చొని పని చేస్తుంటారు, ఎక్కువసేపు రాంగ్ పోస్చర్స్లో ఇలా అలా కూర్చుంటారు అనమాట. దానికి స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో ఈ ఆసనం చాలా మంచిది. అదొకటే కాదండి, ప్యాంక్రియాస్కి, డయాబెటీస్కి, గ్యాస్ ప్రాబ్లము, హ్యాండ్స్కి, నరాల సమస్యలకి, మెడ నొప్పులు, భుజాల నొప్పులు అన్నింటికీ చాలా మంచిది. మీకు ఈ సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే రెగ్యులర్గా చేయండి. మీకు ఆల్రెడీ సమస్య ఉంటే ఇచ్చేస్తే మీరు నయం చేసుకోవచ్చు.